ఆస్తి కోసం పెంపుడు తల్లిని చంపిన ఓ వ్యక్తిని అనంతపురం టూటన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అనంతపురం నగరంలోని ఆదర్శ నగర్లో నివాసముంటున్న చెల్ల నిర్మలమ్మ అనే మహిళను గత 7వ డిసెంబర్లో దాడి చేసి హత్య చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న నిందితులు మనోజ్ వెంకటేష్లను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నట్లు సిఐ జాకిర్ హుస్సేన్ తెలిపారు. కేసులో నిందితులను అరెస్ట్ చేసిన ఎస్ఐ రామ్ప్రసాద్, సిబ్బంది రంజిత్, తిమ్మప్ప, ఖాదర్ రఘులను అభినందించారు. డిసెంబర్ నెల 2వ తేదీ నాడు అనంతపురంలోని ఆదర్శ నగర్లో చెల్ల నిర్మలమ్మ అనే మహిళను కొంతమంది హ్యాక్ చేసి ఆమెకు రక్తగాయాలు అనేవి కలగజేశారు. అప్పుడు ఆమెను వెంటనే హుటాహుటిన ఆ ప్రదేశం నుంచి సవేరా హాస్పిటల్కి షిఫ్ట్ చేసి బెటర్ ట్రీట్మెంట్ కోసము బెంగళూరుకు తరలించడం జరిగింది. అక్కడ ఆమె చికిత్స పొందుతూ 17/12/2020 మృతి చెందింది ఈ గాయాల కారణంగా. తర్వాత 27/12/2020 సంవత్సరంలో ఏవన్నైన మనోజ్ని, తర్వాత ఏ ఫోర్ అయిన వెంకట్ని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈ కేసులో ఏ5 చందు అనే అతను పరారీలో ఉన్నాడు. ఇతను తాడేపల్లిగూడెంకి సంబంధించిన వ్యక్తి. అతనిపైన నిఘా ఉంచడం జరిగింది. ఈరోజు సుమారు 11:30 గంటలకు మన ప్రసన్నాయపల్లి రైల్వే గేట్ వెళ్ళే దారిలో ఉన్న అగాపే చర్చ్ సమీపంలో ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. పెద్ద మనుషుల సమక్షంలో, విఆర్ఓల సమక్షంలో ఈ మర్డర్కి ప్రధానమైన కారణం ఏమంటే మనోజ్ వాళ్ళ తల్లికి మధ్యన జరిగిన ఆస్తికి సంబంధించిన విభేదాలు. ఈమెకు చెల్ల నిర్మలమ్మకు వాళ్ళ ఇతను దత్తత పుత్రుడు. దత్తత తీసుకొని అతన్ని సాక్కోవడం జరిగింది. చెల్ల నిర్మలమ్మ నారాయణ స్వామికి ఇంకో సాయి కీర్తన అనే ఒక కూతురు ఉంది. ఈ కూతురు పుట్టిన తర్వాత ఇతని మీద మమకారం అనేది తగ్గించి ఆస్తి పంపకాలు దీనికి సంబంధించిన దాంట్లో విభేదాలు రావడం, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇతను ఒక పథకం పొంది మనోజు, తాడేపల్లిగూడానికి చెందిన వెంకటు, తర్వాత చందు, తర్వాత ఈ నిర్మలమ్మకు వాళ్ళ పూర్వీకుల ఆస్తిలో కానీ వాళ్ళ ఓన్ బ్రదర్స్ రామదాసు, సీనా అనే వారితో కానీ బళ్ళారికి సంబంధించిన వాళ్ళతో కానీ విభేదాలు ఉన్నాయి. వీళ్ళు 5 మందిని కలిసి ఒక పథకాన్ని పొందినారు, రూపొందించినారు. దాంట్లో భాగంగా లాస్ట్ ఇయర్ డిసెంబర్ నెల 21వ తేదీ మర్డర్ చేయాలని చెప్పి ఆమెను విచక్షణారహితంగా నరకడం జరిగింది. ఆ నరికిన గాయాలకు గాను ఆమె 17/12/2020 తేదీ బెంగళూరులో చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ కేసులో ఈ ఏ5 ముద్దాయిని అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన రంజిత్, తిమ్మప్ప, రఘు, ఖాదర్, ఎస్ఐ రామ్ప్రసాద్ వీళ్ళందరినీ అధికారులు, పై అధికారులు అభినందించడం జరిగింది.